చంద్రబాబును ఫిక్స్ చేసిన రఘురామ రెబల్ ఎంపీ సీన్ రివర్స్. ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పైన నిత్య పోరాటం చేసిన రఘురామరాజు ఎపిసోడ్ ఇప్పుడు అనూహ్య టర్న్ తీసుకుంది. బీజేపీ నుంచి నరసాపురం సీటు ఆశించిన రఘురామకు నిరాశ మిగిలింది. దీంతో తాజాగా తనకు నరసాపురం సీటు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉందని తేల్చి చెప్పారు. పురంధేశ్వరి సీటు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి రఘురామకు సీటు పైన ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం జగన్ లక్ష్యంగా 4 ఏళ్ల కాలంగా రఘురామ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. నరసాపురం నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామ పోటీలో ఉంటానని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభలో ప్రకటించారు. ముందస్తు ఒప్పందంలో భాగంగానే నరసాపురం స్థానం బీజేపీకి కేటాయించారని, తనకే సీటు దక్కుతుందని రఘురామ భావించారు. కానీ అనూహ్యంగా రఘురామకు బీజేపీ సీటు తిరస్కరించింది. దీని వెనుక జగన్ కారణమని రఘురామ ఆరోపించారు. దీనికోసం బీజేపీ నేతలు చెబుతున్న కారణాలతో రఘురామ విభేదిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ను చివరి నిమిషంలో బీజేపీలో చేర్చుకుని సీటు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. తాను పార్టీలో చేరకపోవడం కారణం కాదనేది రఘురామ వాదన. సీనియారిటీ ప్రకారమే బీజేపీలో సీట్లు ఇస్తే పురంధేశ్వరి కంటే సీనియర్ అయిన సోము వీర్రాజుకు ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి కాంగ్రెస్లో పదవులు అనుభవించి బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన వరప్రసాద్ కోవర్ట్గా అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి తనకు విజయనగరం ఉండి స్థానాలు ఇస్తున్నట్లుగా అవకాశం ఉందనే ప్రచారం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు నరసాపురం స్థానం ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. తనకు సీటు ఇప్పించలేని వ్యక్తి పోలవరం కడతారని, కేంద్రంతో పోరాటం చేసి రాష్ట్రానికి అన్నీ సాధిస్తారంటే ఎలా నమ్ముతారని రఘురామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు రఘురామ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక, చంద్రబాబే తనకు నరసాపురం సీటు ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ చర్చగా మారాయి. రఘురామకు సీటు విషయంలో బీజేపీలో పునరాలోచన ఉండే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ ఖరారు చేసిన స్థానంలో టీడీపీ తమ అభ్యర్థిని దించే అవకాశం లేదు. అదే సమయంలో రఘురామ కాంగ్రెస్ వైపు వెళ్లనని స్పష్టం చేశారు. దీంతో నామినేషన్ల సమయంలోగా కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి రఘురామ ఇండిపెండెంట్గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. సీటు దక్కకపోతే ఇప్పటి వరకు జగన్ పైన నిత్యం రచ్చబండ నిర్వహించిన రఘురామ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారుతోంది.